ప్రపంచంలోనే అతిశక్తివంతమైన టాప్ 10 దేశాలలో 7వ స్థానాన్ని దక్కించుకున్న పవర్ఫుల్ కంట్రీ జపాన్. ఈరోజు ఈ వీడియోలో జపాన్ దేశానికి సంబంధించి మనకు తెలియని 25 ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుగు నాలెడ్జ్ ఛానల్ తరఫున ఈ వీడియో చూస్తున్న ప్రతి మిత్రునికి వెల్కమ్. జపాన్ అనేది తూర్పాసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఈ దేశాన్ని జపాన్ ప్రజలు వారి భాషలో నిప్పన్ అని పిలుస్తారు. అంటే దాని అర్థం సూర్యుని పుట్టుక. అంతేకాదు, జపాన్ని సూర్యుడు ఉదయించే దేశం అని కూడా పిలుస్తారు. జపాన్ దేశంలో దాదాపుగా 3000కు పైగా దీవులు ఉన్నాయి. దేశ భూభాగంలో దాదాపుగా 4x3 వంతుల భూమి పర్వతాలు అగ్నిపర్వతాలతో నిండి ఉంది. అందువలన ఈ భూభాగం అంతా వ్యవసాయానికి కానీ నివసించడానికి కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇలా దేనికి ఉపయోగపడదు. కేవలం మిగిలిన ఒక వంతు భూభాగంలోనే ప్రజలు నివసించడం, వ్యవసాయం ఇలా ప్రతి ఒక్కదానికి ఉపయోగించుకుంటున్నారు. జపాన్ దేశ జనాభా 12.6 కోట్లు. వీరి డబ్బుని ఏన్ అని పిలుస్తారు. వీరి ఒక ఏన్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో 0.71 పైసలకు సమానం. అంటే వారి 100 ఏన్లు వచ్చి మన 71 రూపాయలతో సమానం. జపాన్ దేశం 2 రకాల ఫ్లాగ్లను కలిగి ఉంది. ఒకటి సింగిల్ రెడ్ డాట్ని వైట్ బ్యాక్గ్రౌండ్ మీద కలిగి ఉంటుంది. మరొకటి రెడ్ డాట్తో 16 రెడ్ రేస్ని కలిగి సూర్యుని ఆకారంలో ఉంటుంది. పూర్వకాలంలో అంటే వరల్డ్ వార్ 2 టైంలో ఈ రెండింటిని ఉపయోగించేవారు. ప్రస్తుతం ఓన్లీ సింగిల్ రెడ్ డాట్ని కలిగి ఉన్న ఫ్లాగ్ని మాత్రమే మెయిన్గా వాడుతున్నారు. అక్షరాస్యత విషయంలో జపాన్ ముందు వరుసలోనే ఉంది. జపాన్ యొక్క అక్షరాస్యత శాతం 99%. అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ప్రతి ఒక్కరూ చదవగలరు మరియు రాయగలరు. ఎడ్యుకేషన్ విషయంలో జపాన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ పిల్లల్లో ఆల్మోస్ట్ 98% పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వెళ్తారు. ఇక్కడ పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అనే నియమం ఉంది. అంతేకాదు, వీరి సమ్మర్ హాలిడేస్, అదర్ హాలిడేస్ అన్నీ కూడా మిగతా దేశాల కంటే చాలా తక్కువగా ఉంటాయి. కేవలం కొన్ని వారాలకు మించి హాలిడేస్ని ఇవ్వరు. జపాన్ ప్రజలు మాట్లాడే భాష జపనీస్ లాంగ్వేజ్. ఈ జపనీస్ భాష అనేది కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్డర్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక వాక్యం అనేది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఆర్డర్ ప్రకారం ఫామ్ అవుతుంది. కానీ జపనీస్లో ఒక వాక్యం అనేది సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఈ ఆర్డర్ ప్రకారం ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అనే ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో అయితే ఐ లవ్ మ్యూజిక్, అదే జపనీస్లో అయితే ఐ మ్యూజిక్ లవ్, ఇలా పదాలను ఉపయోగిస్తారు. నార్మల్గా మనం జింకలను అడవుల్లో జూల్లో చూస్తుంటాం, కానీ జపాన్లోని నారా అనే సిటీలో మాత్రం 1000కు పైగా జింకలు అనేవి స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతుంటాయి. మన దేశంలో ఆవులు ఎలా అయితే స్వేచ్ఛగా తిరుగుతున్నాయో అలాగే ఈ సిటీలో జింకలు కూడా తిరుగుతాయి. ప్రజలు వీటిని ఎలాంటి ఇబ్బంది పెట్టడం, హాని చేయడం లాంటివి చేయరు. వీటికి ఆహారం కూడా పెడుతుంటారు. దాంతో ఈ సిటీలో జింకలు ప్రజలకు భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. దాంతో ఈ సిటీని జపాన్ డీర్ సిటీ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. మన ఇండియన్స్కి వచ్చేసరికి ట్రెడిషనల్ వేర్లో లేడీస్కి అయితే శారీ పటులంగా ఉన్నట్లుగా, జపనీస్ విషయానికి వస్తే అక్కడ స్త్రీలు వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్ని కిమోనో అని పిలుస్తారు. ఈ దుస్తులను వారి పెళ్లి ఫంక్షన్లలో, పండగల్లో, టీ సెరమోనీలో, ఇలా ప్రత్యేకమైన సందర్భాల్లో అక్కడ స్త్రీలు ధరిస్తుంటారు. ఇంకా వీటి ఖరీదు వచ్చి $240 నుండి $800 వరకు ఉంటుంది. అంటే 17,000 నుండి 58,000 వరకు అన్నమాట. మన భారతదేశంలో వినోదం కోసం ఒకప్పుడు నాటకాలను ఎలా వేసేవారో అదేవిధంగా జపాన్లో ఎంటర్టైన్మెంట్ కోసం గీసా అనే ఒక ట్రెడిషన్ ఉంది. ఈ ఎంటర్టైన్మెంట్ ట్రెడిషన్లో కొంతమంది జపనీస్ మహిళలు సంగీతం, డ్యాన్స్, పొయిట్రీ ఇలా రకరకాల ప్రదర్శనలతో ప్రజలను అలరిస్తుంటారు. వీరంతా కళాకారులు, అంటే ఆర్టిస్టులు, ప్రదర్శకులు. ఈ గీసాల వేషధారణ అనేది ప్రత్యేకమైన హెయిర్ స్టైల్తో, మొహం అంతా తెల్లటి మేకప్తో మెడ వరకు కప్పబడి ఉంటుంది. ఈ గీసాల ఎంటర్టైన్మెంట్ అనేది పైన చెప్పుకున్న విధంగా ఒక కోణం ఉంటే, ప్రపంచానికి తెలియని మరొక రహస్య కోణం కూడా ఉంది. అదేమిటంటే, ఈ గీసా మహిళలతో అక్కడ సెక్స్ వ్యాపారం కూడా జరుగుతుంటుంది. పురుషులు కొంతమంది వారి సెక్స్ వినోదం కోసం వీరిని కోరుకుంటారు. అలాగే వర్జినిటీ కోల్పోయిన అమ్మాయిలను, అంటే కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలను ఎక్కువ డబ్బును ఇచ్చి కొనుక్కోవడం లాంటివి, వారితో మొదటిగా డబ్బు కట్టిన పురుషుడే సెక్స్ చేయడం, ఇలాంటివి రహస్యంగా ఒక వ్యాపారంగా జరుగుతుంటాయి. జపనీస్ వారి ఇళ్లలోనూ, అలాగే కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో టిటామీ మ్యాట్లను ఉపయోగిస్తారు. వారి ఇళ్లలో ముఖ్యమైన గదుల్లోని నేలను వీటితో కప్పుతారు. ఈ టిటామీ మ్యాట్లను వారు బియ్యం గడ్డితో, అంటే వరి గడ్డితో తయారు చేసి వాటి మీద సాఫ్ట్ రష్ అనే ఒక మృదువైన గడ్డితో పైన నేస్తారు. ఈ చేపలు కాలానికి అనుగుణంగా, అంటే వేసవిలో తేమగా, శీతాకాలంలో పొడిగా,
ఇలా అనుకూలంగా ఉంటాయి. జపనీస్ వీటి మీద కూర్చోవడం నిద్రించడం చేస్తారు. చెప్పులను వేసుకుని వీటి మీద నడవరు. ఈ చాపలను వేసుకుని నేల మీద పడుకోవడం అనేది వారి మజిల్స్ రిలాక్స్ అవ్వడంలోనూ వెన్నుముక అనేది సహజంగానే మెరుగుపడడంలోనూ ఉపయోగపడుతుంది అని జపనీస్ ఎక్కువగా ఇలా ఈ మ్యాట్ల మీద నిద్రపోతుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద సీ ఫుడ్ మార్కెట్ని అంటే అతిపెద్ద చేపల మార్కెట్ని జపాన్ దేశం టోక్యో నగరంలో కలిగి ఉంది. ఈ మార్కెట్ పేరు టోయోసు మార్కెట్. ఈ మార్కెట్లో దాదాపుగా 60,000 మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుండే ఈ మార్కెట్ అనేది ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సీ ఫుడ్కి సంబంధించిన చేపలు, పీతలు, రొయ్యలు ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఖచ్చితంగా లభిస్తాయి. జపనీస్ ఆహార అలవాట్ల విషయానికి వస్తే వీరి ఆహారంలో ముఖ్యంగా రైస్, ఫిష్, సోయా ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ గుర్రపు మాంసాన్ని కూడా ఎక్కువగానే తింటారు. ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే జపాన్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకనామిక్ కంట్రీగా నిలిచింది. కానీ 2011లో ఫుకుషిమా న్యూక్లియర్ ప్రమాదం వలన 18,500 మంది చనిపోవడం మాత్రమే కాదు, నేటికి కూడా అనేక పరిశ్రమలు అండర్ కన్స్ట్రక్షన్లోనే మిగిలి ఉన్నాయి. జపాన్ ముఖ్యంగా మోటార్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ మరియు మొబైల్ గేమ్స్ ఇలాంటి ఉత్పత్తుల్లో పై స్థానంలో ఉంది. ఇతర దేశాలకు కూడా వీటిని ఎక్కువగా ఎగుమతి చేస్తుంటాయి. ప్రపంచంలోనే 1 బెస్ట్ బైక్ కంపెనీగా అలాగే అత్యధికంగా అమ్ముడవుతున్న హోండా కంపెనీ జపాన్ వారిదే. అంతేకాదు ప్రపంచంలోనే 1 టాప్ సెల్లింగ్ కార్ బ్రాండ్గా నిలిచిన టయోటా కార్ కంపెనీ కూడా వీరిదే. మనం రోజు చూసే టయోటా బ్రాండెడ్ కార్స్ లైక్ ఫార్చ్యూనర్, ఇన్నోవా ఇవన్నీ కూడా జపాన్ ఇంజనీర్స్ తయారు చేసినవే. అతి తక్కువ నిరుద్యోగులను కలిగి ఉన్న దేశాల్లో జపాన్ కూడా ఒకటి. వీరి నిరుద్యోగుల శాతం కేవలం 2.34% మాత్రమే. జపాన్ దేశంలో పుచ్చకాయలు స్క్వేర్ షేప్లో ఉంటాయి. దీనికి గల కారణం రైతులు వీటిని ఈజీగా స్టోర్ చేసుకునేందుకు ఇలా స్క్వేర్ షేప్లో కనిపెట్టి పండిస్తున్నారు. మనం చూసే యానిమేటెడ్ షోల్లో 60% షోలు జపాన్ వారు ప్రొడ్యూస్ చేసినవే. ఇలాంటి టెక్నాలజీలలో జపాన్ వారు అందరికంటే ముందుంటారు. మనం ఎంతగానో ఇష్టపడే డ్రాగన్ బాల్జీ, డోరామాన్, పోకీమాన్, షిన్చాన్ ఇవన్నీ వీరివే. జపాన్లో దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతి సంవత్సరం దాదాపుగా 25,000 మందికి పైగా ప్రజలు జపాన్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన దేశంలో నల్లపిల్లిని ఒక కీడుగా, ఎదురొస్తే మంచిది కాదు అన్నట్లుగా దురదృష్టంగా భావిస్తారు. కానీ జపాన్లో మాత్రం నల్లపిల్లిని అదృష్టంగా భావిస్తారు. చాలామంది వీటిని వారి ఇళ్లలో పెంచుకుంటారు. దీనికి గల కారణం వారి పూర్వీకుల నుండి వీటిని శక్తివంతమైన దేవుళ్ళుగా భావించడమే. అత్యధిక సంఖ్యలో భూకంపాలు సంభవించే దేశం జపాన్. ప్రతి సంవత్సరం కనీసంగా 1500 పైగా భూకంపాలు అనేవి జపాన్లో సంభవిస్తుంటాయి. అందువల్లనే ఇక్కడ ఎక్కువ శాతం ఇళ్ళు, ఇతర కట్టడాలు అనేవి వీటికి అనుగుణంగా నిర్మించుకుంటారు. ప్రపంచంలోనే ఖచ్చితమైన సమయానికి రైళ్లను నడిపించే దేశం జపాన్ మాత్రమే. వీరి రైళ్ల సగటు ఆలస్య సమయం 0.9 మినిట్స్, అంటే 1 నిమిషం కంటే తక్కువ సమయంలోనే వస్తాయి తప్ప నిమిషం కంటే ఎక్కువ సమయం లేటుగా రావు. జపాన్లో పిల్లల సంఖ్య కంటే ప్రజలు పెంచుకునే పెట్ల సంఖ్య ఎక్కువ. వీరు ఎక్కువగా డాగ్స్ని, క్యాట్స్ని, రెప్టైల్స్ని అంటే తొండలను, చేపలను మరియు స్మాల్ మెమల్స్ని అంటే చిన్న అందమైన ఎలుకలు వంటి వాటిని ఎక్కువగా పెంచుకుంటారు. జపాన్లోని ప్రజలు క్రిస్మస్ రోజున వారి ఫ్యామిలీలతో కలిసి కేఎఫ్సీలకు వెళ్ళటం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. క్రిస్మస్ రోజున సుమారుగా 36 లక్షలకు పైగా ప్రజలు వారి కుటుంబాలతో కేఎఫ్సీలో ట్రీట్ని సెలబ్రేట్ చేసుకుంటారు. స్కూల్ స్టేజ్ నుంచే పిల్లలకు ఇక్కడ స్కూల్స్ ఒక అలవాటు నేర్పిస్తాయి. ఆ అలవాటు ఏమిటంటే వారి క్లాస్ రూమ్ని, క్యాఫ్టేరియాని ఇలాంటి వాటిని స్టూడెంట్సే క్లీన్ చేసుకోవాలి. ఇది స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీలో ఒకటిగా నిర్ణయిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ జపాన్ దేశం యొక్క 25 ప్రత్యేకతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. జపాన్ దేశంపై మీ అభిప్రాయం ఏమిటి, అలాగే మీరు ఏ దేశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్యూచర్ వీడియోల్లో వాటిని కూడా కవర్ చేస్తాను. ఇలాంటి అప్కమింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ని ఇక్కడ నుంచి మీరు కూడా పొందేందుకు తెలుగు నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.